వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ్వర సమోదేవోనభూతోన భవిష్యతి ఈరోజు మనందరికీ అవసరమైన అంశం సొంత ఇల్లు అనేది అందరికీ అవసరమైన విషయం సొంత ఇల్లు చిన్నదో పెద్దదో కొద్దో గొప్ప మనది అనేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్నంతలో ఎవరెవరి శక్తి అనుసారం ఎవరెవరి స్తోమత ప్రకారం ఎవరెవరి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళు సొంత ఇంట్లో ఉంటే బాగుండ ఒక్క గదైనా చాలు సొంతమైతే చాలు అని అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు సమీప భవిష్యత్తులో ఇల్లు కట్టుకోగలుగుతారు లేదా కొనుక్కోగలుగుతారు లేదా సొంత ఇంట్లోకి మారగలుగుతారు అనే దాని గురించి చెప్తానండి దీనికి మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే సొంత ఇల్లు కావాలి అని అనుకునేవాళ్ళు ముఖ్యంగా రెండు పనులు చేయాలి ఎప్పుడు నేను చెప్పే మాదిరిగానే మళ్ళీ రెండు ఇందులో ఒకటి ఏమిటి అంటే మీ నార్త్ ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి నార్త్ మీ ఉంటున్న ఇంటికి ఉత్తర దిక్కు ఏదైతే ఉందో ఆ ఉత్తర దిక్కున బాల్కనీ కానీ లేకపోతే సిటౌట్ కానీ లేకపోతే పెరటి ద్వారం కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ నార్త్ సైడ్న ఎక్కడో పైన స్లాబ్కి కానీ లేకపోతే పెంకుటిల్లు అయితే చూరుకి కానీ లేకపోతే చిన్న మేడ ఇల్లు అయితే అక్కడ ఏదో ఒక మేక కొట్టి కానీ మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ధాన్యపు కంకులు ఆ ధాన్యపు కంకులు ఇప్పుడు సాధారణంగా సీజన్లలో నూర్పిళ్ళు అయ్యేటప్పుడు కుప్ప నూర్పిళ్ళు అయ్యేటప్పుడు సీజన్లలో ధాన్యపు కంకులు దొరుకుతూ ఉంటాయి సమీపంగా ఉన్న పల్లెటూళ్ళల్లో మామూలుగా ఈ ఫార్మర్ ఫీల్డ్స్లో దొరుకుతూ ఉంటాయి అలాంటి చోట ఒక ఈ ఈ రేంజ్లో ఈమాత్రపు లాభం ఉన్నటువంటి ధాన్యపు కంకుల్ని అవి వరి ధాన్యమైన పర్వాలేదు జొనధాన్యమైన పర్వాలేదు గంటి గంటిధాన్యమైనా పర్వాలేదు రాగులైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కానీ కంకులు అనమాట ఇంత ఇంత అంటే మన చెయ్యి పట్టనంత ఎక్కువ ఒక బంచ్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట ధాన్యపు కంకులు అలాంటివి తీసుకొని ఒక తాడు కట్టేసి మీ ఇంటి నార్త్ బాల్కనీలో కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ దిక్కులో వేలగట్టండి వేలగట్టి అక్కడ పక్షులు నివసించటానికి వీలుగా ఇప్పుడు గూళ్ళు అమ్ముతున్నారు పావురాలకు కాదండో పొరపాటుగా కూడా పావురం గూళ్ళు కొనకండి పావురాలకు కాదు చిన్న చిన్న పక్షులు అవి వచ్చి గూళ్ళు కట్టుకోవడానికి వీలుగా రెండు రెండు కుండలు లాంటివిలాయిలాగా చేసి అమ్ముతున్నారు చిన్న చిన్న పక్షులే పడతాయి అందులో పెద్ద పట్టం అంటే పిచ్చుకలు మోడల్గా పడతాయి అట్లాంటివి అలాంటిది ఏదైనా కనుక ఒకటి తీసుకుని ఆ మూల ఒక గోడకి మూలకి వేల వేలగట్టేసి అంటే ఒక మేకేసి తాడేసి గట్టిగా కట్టి వదిలేయండి కట్టి వదిలేసి ఈ ధాన్యపు కంకులు అవి వచ్చి తినడానికి వీలుగా అందుబాటులో వేలగట్టి ఉంచేయండి ఆ కిందన ఏదో ఒక ప్లేస్లో ఎక్కడో దగ్గర ఒక మట్టి పాత్రలో నీళ్లు పెట్టి ఉంచండి అంతే మీరు చేయవలసిన పని దీనితో ఏమవుతుంది కొన్నాళ్ళకి అక్కడ ముందు పక్షులు వస్తాయి పిచ్చుకలు లాంటివి వస్తాయి వచ్చి చిన్న 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 సైజు బర్డ్స్ వస్తాయి ముందు వచ్చి ఆ ధాన్యాలు తినడం అలవాటు చేసుకుంటాయి ఒకసారి మీరు ఎన్ని ఆళ్ళు పెట్టినా గూళ్ళు కట్టవు తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి అయినా మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండండి అయిపోగానే మళ్ళీ పెడుతూ ఉండండి అలా పెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే చక్కగా తినేస్తాయి కొన్నాళ్ళకి ఏం చేస్తాయి వాటర్ తాగడం అలవాటు అవుతుంది ఆహారము నీరు రెండు వాటికి దొరికించేవాటి ఏం చేస్తాయి గోళ్ళు కట్టాయి ఆ గోళ్ళు కట్టడానికి కూడా అక్కడ వాటికి అనువైనటువంటి ప్రదేశం ఏదైనా కనిపించింది అనుకోండి అందులో కాపురం పెడతాయి అంతే కదా అలాగా అందులో నివసించడం అనేది మొదలు పెడతాయండి చిన్న చిన్న పక్షులు ఆ నివసించడం పిచ్చుకలు ముఖ్యంగా నివసించడం మొదలు పెడతాయి కలకల కలకల అరుచుకుంటూ పక్షుల కలకల ధ్వని ఎంతో పుణ్యం ఉంటే గానీ ఉదయం వినపడదు అలాంటి ధ్వని మొదలవుతుంది మొదలయ్యి పక్షులు గూళ్ళు కట్టడం మొదలవుతాయి అట్లా గూళ్ళు కట్టి కొన్నాళ్ళకి చక్కగా వాటికి అలవాటు అయిపోతుంది అవి అక్కడ ఆహారం దొరకపోయినా మీరు మానేశారు అనుకోండి ఒకవేళ మీకు దొరకలేదనుకోండి ఒక పెద్ద పాత్రలోని గంటలు లేకపోయేవో సజ్జలో జొన్నలు తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి అవి తినుకుంటాయి నీళ్ళు తాక్కుంటాయి అందులో ఉంటాయి అలాగ ఉండడం అలవాటు ఎప్పుడైతే మీరు చేస్తారో అతి త్వరలో మీరు ఇల్లు కట్టుకుంటారండి ఇదైతే నోటికి వెయ్యి శాతం నిజం ఇది చేసి చూడండి మీరు ఖచ్చితంగా ప్రకృతితో మమేకం అవుతారు దానికి తోడు ఆ చిన్న జీవులు వాటి అవసరాలు తీర్చినందుకుగాను మీకు ఆశీర్వాదం చేస్తాయి ఇల్లు కడితే కట్టాలంటే కొన్ని లక్షల రూపాయలు ఉండాలి ఈ చంద్రజి గారికి పని లేదు అని లెటవే చెప్తుంది ఒక పక్షి వచ్చి గూడు కడితే మనకి ఇల్లు వస్తుందా అవి ఏమైనా డబ్బులు తెచ్చిస్తాయా అని అడుగుతారు అవి చేస్తే తేవు కాకపోతే ఏంటంటే ఒక ఆవాసము అనేది అది లేని ప్రాణికి మనం ఏర్పాటు చేస్తే ఆ విశేషం వల్ల మనకి కంపల్సరిగా ఆవాసం ఏర్పడుతుందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం కనుక అవసరమైనకున్న వాళ్ళు ఇది మీరు పాటించి చూడండి తప్పకుండా మీ సొంత ఇంటికల త్వరలోనే నెరవేరుతుంది ఇదొకటి ఇంకా డునాట్ ఏంటి అని అంటే పొరపాటును కూడా పావురాన్ని రానియకండి అంటే పావురాలు పట్టేటంత గూళ్ళు మాత్రం అందుబాటులో పెట్టకండి మామూలుగా మట్టివి పోత పోసినవి చిన్న చిన్న అమ్ముతున్నారు ఈ రోజుల్లో అలాంటివి కొనుక్కుని పెట్టండి మీ కల త్వరగా తీరుతుంది మీరు మీ సొంత ఇంట్లోకి మారిపోతారు మారిపోయినప్పుడు ఈ గూళ్ళు కూడా పట్టుకెళ్ళిపోండి అలా వదిలేసి వెళ్ళకూడదు ఇది ఒకటి ఉంది అదేవిధంగా పావురాలు గనక చేరితే చాలా చాలా చికాకైన విషయం వాటిని మాత్రం చార్నివ్వకండి అంతే ఈ రకంగా సొంత ఇల్లు కావాలనుకునేవాళ్ళు వాళ్ళ నార్త్ సైడ్న ఈ రకంగా ఏర్పాటు చేసుకొని పక్షుల ఆవాసాలను మీరు తయారు చేస్తే ప్రకృతి ఆశీర్వాద బలం వల్ల మీరు చేసిన పుణ్య ఫలం వల్ల చాలా త్వరలోనే మీరు సొంత ఇంటి వారు అవుతారండి ఇదైతే నోటికి వెయ్యి శాతం నిజం కనుక ఈ పని మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరందరూ మేము ఈ కోరికలు ఇంటి విషయంలో ఉన్న కోరికని తీర్చుకొని సంతృప్తికరమైన జీవితాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారమండి